ఇంతకీ శివరాత్రి ఎప్పుడు? 8వ తారీఖా 9వ తారీఖా? ఆ రోజు ఉన్న మంచి సమయం ఇప్పుడు. నిశిత కాలం గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. నయకారుడైన శివుడికి మహాశివరాత్రి పర్వదినం అత్యంత ఇష్టమైన రోజు. మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్థి రోజున మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. పురాణాల ప్రకారం శివపార్వతుల వివాహం జరిగిన రోజు, అంతేకాదు లింగోద్భవం జరిగిన రోజు మహాశివరాత్రి అని విశ్వాసం. అందుకే మహాశివరాత్రి పండుగ ఆది దంపతులైన శివపార్వతులకు అంకితం చేయబడింది. విశ్వాసాల ప్రకారం, ఆచారాల ప్రకారం ఈ రోజున శివపార్వతులను పూజించడం, ఉపవాసం చేయడం ద్వారా ప్రత్యేక ఆశీర్వాదం లభిస్తుంది ని విశ్వాసం. అంతేకాదు దుఃఖం బాధల నుంచి ఉపశమనం పొందుతారు. ఈసారి చతుర్దశి తిథి ఎప్పుడు వచ్చింది, మహాశివరాత్రి పండుగను ఏ రోజు జరుపుకుంటారు, ఖచ్చితమైన తేదీ, శుభ సమయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మహాశివరాత్రి ఎప్పుడు? హిందూ తెలుగు క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలోని కృష్ణపక్ష చతుర్దశి తేదీ మార్చి 8, 2024 రాత్రి 9:57 ప్రారంభమై మార్చి 9, 2024 సాయంత్రం 6:15 ముగుస్తుంది. మహాశివరాత్రి రోజున పూజ చేయడానికి నిశిత కాలాన్ని ఎంచుకుంటారు. శివారాధన నిశిత కాల సమయం మాత్రమే చేస్తారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నిశిత కాలపు శుభ సమయం మార్చి 8వ తేదీ తెల్లవారుజామున 12:05 ప్రారంభమై 12:56 వరకు ఉంటుంది. ఈసారి నిశిత కాలము 51 నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. అందువల్ల ఈ ఏడాది మహాశివరాత్రి పండుగ, ఉపవాసం, పూజలు మార్చి 8, 2024 శుక్రవారం రోజున చేస్తారు. శివరాత్రి పూజ చేసుకునే సమయం వచ్చేసి పంచాంగం ప్రకారం మార్చి 8వ తేదీన శుక్రవారం రోజున చతుర్దశి గడియలు రాత్రి ప్రారంభమవుతాయి. కనుక మహాశివరాత్రి రోజున సాయంత్రం 6:25 నుండి 9:28 వరకు శివుణ్ణి పూజించడానికి అనుకూలమైన సమయం. మహాశివరాత్రి రోజున 4 గడియల్లో పూజ చేసుకోవడానికి మంచి సమయం ఉంది. ఆ 4 గడియలు ఏంటంటే, మొదటి గడియ రాత్రి పూజ సమయం వచ్చేసి మార్చి 8వ తేదీ సాయంత్రం 6:25 నుండి 9:28 వరకు. రెండవ గడియలో పూజా సమయం వచ్చేసి మార్చి 8వ తేదీ 9:28 నుండి 12:31 వరకు శుభ సమయం. అలాగే మూడవ గడియ వచ్చేసి పూజా సమయం 12:31 నుండి 3:34 వరకు శుభ సమయం ఉంటుంది. అలాగే 4వ గడియ వచ్చేసి పూజ సమయం మార్చి 9 ఉదయం 3:34 నుండి 6:37 వరకు శివయ్య పూజకు శుభ సమయం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.